వంద రోజుల్లో ఏమేం పనులు చేయాలనుకుంటే ఎనిమిది కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ మనం చూడడం జరిగింది. సాయిల్ కన్జర్వేషన్ మొదలుకుంటే రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ వరకు, ఆర్సీపీ అని చెప్పేసి రూరల్ రోడ్ కనెక్టివిటీ అని చెప్పేసి అంతవరకు ఒక ఎనిమిది ప్రాజెక్టులని చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు రాష్ట్రంలో మనం దాదాపు 2,861 గ్రామ పంచాయతీలో ఇది మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. 1098 మండలాలలో, ఎందుకంటే కొన్ని అర్బన్ మండలాలు ఉన్నాయి కాబట్టి, కొన్ని అర్బన్ జిల్లాలు ఉన్నాయి కాబట్టి, అలాంటి జిల్లాల్లో కాకుండా 22 జిల్లాల్లో మనం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎంజీఎన్ఆర్ఎస్ఎస్ని 1,12,00,000 కుటుంబాలకు చేరవేశాను. అంటే జాబ్ కార్డ్స్ తీసుకున్న వాళ్ళు 1,12,00,000 మంది కుటుంబాలు మన ఎంజీఎన్ఆర్ఎస్ఎస్లో భాగస్వామ్యం పొందుతున్నాయి. ఇప్పటి వరకు 6.5 సంవత్సరాల్లో ఉన్నాం మనం ఈ జర్నీ. ఈ 6.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్, అవునా? ఇందులో దాదాపు 16,000 కోట్లు, అంటే 17,000 కోట్ల రూపాయలు వేజ్ ఎంప్లాయ్మెంట్ తీరులో మాత్రమే వెళ్ళాయి. అంటే డైరెక్ట్గా ఏదైతే కూలికి చేరాలో అంత డబ్బు మాత్రం 17,000 కోట్ల రూపాయలు, మిగతా మెటీరియల్ కాంపోనెంట్ ఉండొచ్చు, మీకు అంత తెలుసు, కొన్ని మెటీరియల్ బేస్డ్ వర్క్స్ కూడా చేయడం జరిగింది. 60-40% మనం మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ కూడా తీయడం జరిగింది. సో ఇది గత 6 సంవత్సరాల్లో మనం సాధించిన పురోగతి ఎంజీఎన్ఆర్ఈజెస్లో. సో ఈ మధ్య కాలంలో ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే, లాస్ట్ ఇయర్ మనం ఏం చేసామంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 100 రోజులకు మించి కూడా పనులు చేయవచ్చు. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో కరువు తాండవిస్తుంది కాబట్టి ప్రజలు వలసలు పోకుండా వలసలు నివారణ చేయాలని చెప్పేసి 100 రోజులకు మించి కూడా 200 రోజుల వరకు బీసీలు చేసుకోవచ్చు, 300 వరకు ఎస్సీ ఎస్టీలకి అవకాశం ఉండింది. కాబట్టి అందరూ కూడా ఉధృతంగా ఎంజీఎన్ఆర్ఈజెస్లో భాగస్వామ్యం తీసుకున్నారు. తద్వారా కొంత మైగ్రేషన్ మాత్రం తగ్గిందనడానికి చెప్పడానికి నేను సందేహించట్లేదు. సో ఇది మన పూర్వాశ్రంలో జరిగిన అభివృద్ధి అయితే, ఇప్పుడు మనకు ఈ మధ్యకాలంలో గత 3 నెలల నుంచి మనం మాట్లాడుకుంటున్నది ఏంటంటే, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా అన్నారు, మనమంతా కూడా ఈజీఎస్ సప్లై మోడ్లో వెళ్తా ఉన్నాం. అంటే ప్రజలకు ఎప్పుడు పని కావాలని కాదు, మనకి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పనిని ఓపెన్ చేయడము, తద్వారా ప్రజల్ని దాంట్లోకి భాగస్వామ్యం చేయడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈజీఎస్ సీజన్ అని అంటారు, మా వాళ్ళు సీజన్ రెండు సీజన్లను గుర్తుపెట్టుకుంటారు. ఒకటి జనవరి నుంచి మొదలవుతుంది మార్చి వరకు ఒక సీజను, తర్వాత మార్చి నుంచి జూన్ వరకు ఉధృతమైన సీజను, జూన్ నుంచి ఆగస్ట్ వరకు కొంత స్వల్పంగా పని చూస్తారు, తర్వాత సెప్టెంబర్ నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మా వాళ్ళంతా కూడా ఇతరత్ర పనులలో ప్లానింగ్ ప్రాసెస్లలో వాటిల్లో ఉంటారు. కానీ వేజ్ ఎంప్లాయ్మెంట్ మీద చాలా తక్కువ దృష్టి సాధించడం జరుగుతాం. కానీ లాస్ట్ ఇయర్ కూడా చూసింది ఏంటంటే, ఏ గ్రామానికి వెళ్ళినా, ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వ్యవసాయ పనులు ఉన్నాయి కాబట్టి ఈజీఎస్ పని అక్కర్లేదు అని అంటున్నారు. కానీ అది వాస్తవానికి నిజం కాదు. నేను గ్రామంలో ఒక 200 మంది కూలీలు నిరంతరం కూలికి వచ్చేవాళ్ళు ఉంటే వ్యవసాయం దరిదాపు 100-120 మందిని సాచ్యురేట్ చేసి ఉండడం, కానీ ఇంకొక 50-60 మందిని ఎప్పుడు కూడా సాచ్యురేట్ చేయలేదు. మనకి ఈజీఎస్ పని లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే, ఈ 50 మంది కూడా 200 మంది 150 మందితో కలిసి వెళ్తున్నారు కాబట్టి కూలీ తక్కువ అడగడానికి అవకాశం ఉంది, బార్గెనింగ్ కెపాసిటీ తగ్గుతూ ఉంది. సో చాలా చోట్ల వ్యవసాయానికి ముప్పుగా వాటిల్లుతుంది అని చెప్పేసి ఆ సమయంలో మీరు వేజ్ రేట్ పెరుగుతుంది, మీరు పనులు ఆఫ్ చేయండి, పనులు పెడితే మాకు కొంచెం కష్టమవుతుంది అని అన్నారు. కానీ ఎవరైతే వల్నరబుల్ కమ్యూనిటీ, ల్యాండ్లెస్ కమ్యూనిటీ ఉందో, ఎస్సీ ఎస్టీ ఉన్నారో, కొంచెం వృద్ధులు ఉన్నారో, లేకపోతే వికలాంగులు ఉన్నారో, వీళ్ళంతా కూడా ఉధృతంగా వ్యవసాయ పనులు ఉన్న సమయంలో కూడా గ్రామాలలో ఖాళీగా ఉండే స్థితిని కొన్ని గ్రామాల్లో చూడడం జరిగింది. సో అది ఎందుకు ఉండాలి? 100 రోజులు పూర్తి చేసిందంటే 100 రోజులు పూర్తి చేయలేదు, సో సంవత్సరం గడిచిపోతుంది. కానీ 100 రోజులు పూర్తి చేయకుండా సంవత్సరం గడిపోతే వచ్చే సంవత్సరం మళ్ళీ ఫ్రెష్గా అకౌంట్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 100 రోజులు స్టార్ట్ అవుతుంది. కాబట్టి 100 రోజులు ఖచ్చితంగా ప్రతి కుటుంబం వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఏం చేశామంటే, లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు వర్క్ ఎంప్లాయ్మెంట్ ప్లాన్ అని, ఒక నెలకి ఒక గ్రామంలో ఎంతమంది కూలీలు ఉన్నారు, వాళ్ళకి ఏ రోజుల్లో పనులు కావాలని చెప్పేసి మొదలుపెట్టాము. మనకు అప్పుడు నవంబర్లో డిమాండ్ వచ్చింది, సెప్టెంబర్లో డిమాండ్ వచ్చింది, అక్టోబర్లో కూడా డిమాండ్ వచ్చింది. తద్వారా మాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని స్టడీస్ మన ఎన్జిఓ మిత్రులు, లక్నా మిత్రులు కూడా స్టడీ చేశారు, దేర్ ఇస్ నో ఈజీఎస్ హాలిడే, ప్రతి నెలలో ఈజీఎస్ అనే పని ఓపెన్ చేస్తే కానీ నిజంగా రియల్ బెనిఫిషరీకి, నిజమైన పేదలకి కూలీ దొరికే అవకాశం ఉంటుంది. అందరూ కూలికి వచ్చేటప్పుడు మిగతా వాళ్ళందరూ కూలికి వస్తారు, కానీ నిజమైన కూలీలు వ్యవసాయ కూలీ ఉన్న సమయంలో కూడా పిలరు. అలాంటి వాళ్ళ కోసం ఈజీఎస్ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. ఇది మన ఇంప్లిమెంటేషన్ సైడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మార్పు అయితే, చట్టంలో కూడా 8 కాకుండా ఈ సంవత్సరం 16 వర్క్స్ మొదలుపెట్టారు. అంటే మీరు విని ఉంటారు ఎన్జిఎన్ఆర్ఈజెస్ వర్షన్ 2 అని చెప్పేసి, అంటే మెయిన్ యాక్ట్ మారలేదు,
యాక్ట్ మారాలంటే పార్లమెంట్ లో కూర్చొని దానికి అమెండ్మెంట్ తీసుకురావాలి. కానీ ఇంప్లిమెంటేషన్ సైడ్ సంబంధించి ఒక కమిటీ కూర్చొని ఒక అమెండ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టెడ్ ఆఫ్ 8 వర్క్స్ వీ కెన్ హావ్ 16 వర్క్స్ చేసుకోవచ్చు. దాంట్లో కొంత ఆ 8 వర్క్లతో పాటు ఇప్పుడు ఇండివిజువల్ శానిటరీ లెటరింగ్స్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఉదయం అంతా దీని మీద ఐట లెంత్ డిస్కస్డ్ అబౌట్ ది హౌ ఇంపార్టెన్స్ దిస్ ఇండివిజువల్ లెటరింగ్స్ అనేది. తర్వాత లైవ్ స్టాక్ సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. తర్వాత అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే ప్రత్యక్షంగా అగ్రికల్చర్ పని చేయడం అని కాదు, అగ్రికల్చర్కి సంబంధించిన నాడెప్ కాంపోస్ట్ పిట్లు కానీ వర్మీ కాంపోస్ట్ పిట్లు కానీ ఇండైరెక్ట్గా సాయిల్ ఫర్టిలిటీ పెంచేటందుకు కావాల్సిన కార్యక్రమాలు కూడా ఇందులో చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే రూరల్ డ్రింకింగ్ వాటర్ రిలేటెడ్ సచ్ ఆ సోక్ పిట్స్ అండ్ రీఛార్జ్ పిట్స్ అనేది, సోక్ పిట్స్ అనేది రీఛార్జ్ పిట్స్ అనేది రూరల్ శానిటేషన్ని కొంత ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి అలాంటి వర్క్స్ కూడా తీసుకోవచ్చు అని అన్నారు. అట్లాగే రూరల్ శానిటరీలో ఇండివిజువల్ శానిటరీ లాటిన్స్, స్కూల్ శానిటరీ అండ్ అంగన్వాడీ శానిటరీ లాటిన్స్ కూడా కట్టడానికి కొంత ఏదేమైనా కూడా 60-40% మనం కట్టాలి అని చెప్పేసి ఇంకొన్ని వర్క్స్ మనకి యాడ్ చేయడం జరిగింది. సో ఇవి ఎనిమిదికి మించి కొన్ని వర్క్స్ మనకు వచ్చాయి. కాబట్టి గ్రామాలలో ఇది లాస్ట్ ప్రియారిటీలో ఉన్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇది ఫస్ట్ ప్రియారిటీ కాదు. ఫస్ట్ మనం ఏవైతే అనుకున్నామో సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్, తర్వాత ఇండివిజువల్ అసెట్ బిల్డింగ్, తర్వాత వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ఇదంతా ఉందో ఇవన్నీ సాచ్యురేట్ అయిన తర్వాత ఆ గ్రామంలో ఇంకే పనులు చేయడానికి వీలు లేదని అనుకున్నప్పుడు మాత్రం వీటిని థర్డ్ ప్రియారిటీ, ఫోర్త్ ప్రియారిటీ బేసిస్ మీదుగా తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ఈ మధ్యకాలంలో ఎన్ఆర్ఈజీస్లో జరిగిన అమెండ్మెంట్కి సంబంధించిన, యాక్ట్కి అమెండ్మెంట్ సంబంధించిన విషయం. రెండోది క్లియర్గా ఏం చెప్తున్నారంటే మెయింటెనెన్స్కి ఉపయోగపడే పనులు ఇందులో చేయడానికి కొంత వీలు పడదు అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ మనం అంతా కూడా కొన్ని రకాల కోస్టల్ ఏరియాలో కొన్ని రకాల పనులు చేసాం, గుర్రపు టెక్క తీయడం కానీ, కిక్కిర్స తీయడం కానీ, ఎక్కడైతే పని క్రియేట్ చేయాలని చెప్పేసి అలాంటి మెయింటెనెన్స్ ఉన్న వర్క్లు ఈ ఆర్థిక సంవత్సరంలో చేయడానికి వీల్లేదని చెప్పేసి మనకు యాక్ట్ మాత్రం చెప్తా ఉంది. సో ఇది ఒక పక్క అయితే, ఇంతకుముందు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు సప్లై మోడ్ నుంచి డిమాండ్ మోడ్కి మారాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఎఫ్ఏ దయాదాక్షిణాలమైనా కానీ, టెక్నికల్ అసిస్టెంట్ దయాదాక్షిణాలమైనా కానీ, ఏపీఓ దయాదాక్షిణాలమైన కానీ, లేదంటే ఎంపీడీఓ దయాదాక్షిణాలమైన కానీ వర్క్ ఓపెన్ అవుతుంది, ప్రజలు దాంట్లో వచ్చి చేరాలి. సో అప్పుడు ఏమవుతుంది, నథింగ్ బట్ నేను చెప్తే వాళ్ళు పని చేస్తారు, నేను పని అయిపోయింది మస్టర్ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోయింది, ఇక వాళ్ళు ఏం అడగడానికి ఇది హక్కురూపకంగా లేదు. హక్కు ఎప్పుడు వస్తుంది, మనిషికి ఎప్పుడైతే కావాలని అనుకుంటాడో అప్పుడు హక్కును పొందే అధికారం రావాలి కదా. నేను హక్కు ఇస్తాను, నీ 3 నెలలు వాడుకో, ఇంకో 6 నెలలు ఖాళీగా ఉండి ఇంకొక 6 నెలలు ఇస్తాను, అప్పుడు నాకు పని ఉన్నప్పుడు నీకు వస్తావని కాదు. సో అందుకు కానీ ఏం చేసామంటే గత 2 నెలల నుంచి రాష్ట్రంలో వర్క్ డిమాండ్ అని చెప్పేసి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకెళ్లడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి శనివారము మా ఫీల్డ్ ఎస్టేట్ గ్రామస్థాయిలో ఉంటాడు. ఆ గ్రామంలో శ్రమశక్తి సంఘాల ద్వారా వర్క్ ఎప్పుడు కావాలి అని చెప్పేసి దరఖాస్తు పెట్టుకోవడానికి వీలుంది. సో దరఖాస్తులో అంత పెద్ద దరఖాస్తు అంటే వాళ్ళ పేర్లు రాయడం, వాళ్ళు ఎప్పుడు కావాలని ఒక డేట్ వేస్తే సరిపోతుంది. అంటే ప్రతి శనివారం 5 గంటల వరకు గ్రామ పంచాయతీలో కానీ, ప్రామినెంట్ ప్లేస్ అంటే గ్రామ పంచాయతీ లేని ప్రాంతాలలో ఎక్కడైతే ప్రజలు ఏమి ఇబ్బంది లేకుండా గుమి కొడతారో, ఏమి ఇబ్బంది లేకుండా చేరుకుంటారో అలాంటి ప్రాంతంలో కూర్చొని ప్రతి శనివారం డిమాండ్ తీసుకోవాలని చెప్తాను. సో ఆ డిమాండ్ తీసుకున్న ప్రతి అప్లికేషన్కి ఖచ్చితంగా రిసీట్ అనేది ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో దరిదాపు ఒక 750 మండలాల్లో దీన్ని చేయడం జరిగింది. 3400 గ్రామ పంచాయతీలలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే పైలట్ బేసిస్ మీద స్లోగా స్కేల్అప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ రిసిప్ట్ యొక్క ఉద్దేశం కూడా చాలామందికి చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత అప్నా ఎన్జిఓల ద్వారా కూడా ఈ సమాచారాన్ని మేము ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. ఏంటంటే ఇది నథింగ్ బట్ ఏ చెక్, పోస్ట్ డేటెడ్ చెక్. ఏ తేదీలో అయితే వాళ్ళు పని కోరారో ఆ తేదీకి మించి 15 రోజుల లోపు పని కల్పించకపోతే దీన్ని అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ వృత్తికి ఈ చెక్ను వాడుకోవచ్చు అని చెప్పేసి. సో అట్లాగే చాలా చోట్ల ఏంటంటే పనులు లేవని కూడా చెప్తున్నారు. అంటే మేము వెళ్ళాము, మేము పనులు లేవు, సో మా పని కావాలి అని అంటే మళ్ళీ మరి జనవరిలో అయితే సరిపోతుంది అని చెప్పేసి. సో దీనికి కూడా ఇంకొక సెట్ ఆఫ్ స్టడీ చేయడం జరిగింది. నిజంగా కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయం, పత్తి తీయడం కానీ, ఇతరత్ర పనులు చేయడం కానీ ఉండొచ్చు, కానీ రాష్ట్రం మొత్తంలో అయితే ఈ పరిస్థితులు లేవు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి శనివారం మీరు ఉంటే ఉన్నట్టు డిమాండ్ పంపాలి, లేదనుకుంటే లేదు అనే డిమాండ్ కూడా పంపాల్సిన అవసరం ఉంది. లేదు అని అంటే 0 డిమాండ్ పెట్టి పంపండి. అప్పుడు కానీ తెలుస్తుంది నిజంగా వీళ్ళు ఏ గ్రూప్ దగ్గరికి వెళ్ళారు, ఏ గ్రామంలో ఆ సమయంలో పనిచేశారు అనే విషయం మాకు అర్థమవుతుంది అని చెప్పేసి.
స్లోగా ఇప్పుడు ఏమవుతుందంటే ప్రజలు ఎప్పుడు పని కావాలి అని కోరుకుంటారో అప్పుడు వాళ్ళకి పని కల్పించే పని మెషినరీ స్టార్ట్ అవుతుంది. ప్రజలు డిమాండ్ చేస్తారు, తద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ పని చేయాలి, మా టెక్నికల్ అసిస్టెంట్ పని చేయాలి, అట్లాగే మా ఏపీఓ పని చేయాలి, ఎంపీడీ ఆఫీస్ నుంచి వర్క్స్ ఓపెన్ చేసే ప్రక్రియ కూడా మొదలు కావాలి. సో స్లోగా ఇదేమవుతుందంటే ఇప్పుడు సప్లై మోడ్ నుంచి డిమాండ్ మోడ్లోకి మార్చబోతుంది. మేము ఏం విజువల్ చేస్తున్నామంటే నెక్స్ట్ జనవరి కల్లా ప్రతి గ్రామంలో అప్లికేషన్ ఇచ్చే పద్ధతిలోకి మారిపోతుంది. అప్లికేషన్ ఇచ్చే పద్ధతిని అది కూడా మా ఫెసిలిటేషన్ ఎట్లా ఉందంటే నిన్ననే నేను ఒక జిల్లాకు వెళ్ళొచ్చాను. పని కావాలంటే దరఖాస్తు పెట్టుకోండి అని అడుగుతున్నాను. అంటే దరఖాస్తు పెట్టుకోకపోతే పని బొమ్మని, అంటే మనం ఏం చేసినా కూడా థ్రెటన్ మోడ్లో వెళ్తుంది. కానీ నీవు హక్కు పొందాలని అంటే నువ్వు దరఖాస్తు పెట్టుకో. నువ్వు దరఖాస్తు పెట్టుకోకుంటే మా వాళ్ళు పని చూపిస్తారు. పెట్టుకోకపోతే నీ హక్కు పొందడానికి వీలు కాదు, మా వాళ్ళు పని చూపించడానికి వెనుకంజ వేస్తారు. అంటే రివర్స్ ఫెసిలిటేషన్ జరగాలి. హక్కును పొందాలి అని అనుకున్నప్పుడు దరఖాస్తు పెట్టుకోమా. సో రిసీప్ట్ యొక్క ఉద్దేశం ఏంటి? సో ఆ రిసీప్ట్ ఉద్దేశం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రిసీప్ట్ ఉద్దేశం కూడా చెప్పట్లేదు చాలామంది. ఈ కాగితం ఉంచుకో, పని 15 రోజులు రాకపోతే చూద్దాం కానీ. కానీ ఇది హక్కు మూడలో ఫెసిలిటేషన్ జరగట్లేదు. ఎందుకంటే ఫెసిలిటేషన్ చేసే వాళ్ళు కూడా మా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇది హక్కు అనుకోకుండా ఇది ఒక బర్డెన్గా పెడుతున్నారు వాళ్ళ మీద. నువ్వు దరఖాస్తు పెట్టుకోకపోతే నీకు పని ఇవ్వము, నువ్వు దరఖాస్తు పెట్టుకోకపోతే నువ్వు పనిలో రావద్దు, నువ్వు దరఖాస్తు పెట్టుకోకపోతే నిన్ను ఈ సంవత్సరం జాబ్ కార్డు నుంచి తీసేస్తాం, ఎందుకంటే దరఖాస్తు పెట్టుకుంటే చూద్దాం కదా అని చెప్పేసి. అలా కాకుండా హక్కు పొందాలి అని అన్నప్పుడు నువ్వు ఒక చిన్న దరఖాస్తు కాగితం రాసి ఏ తేదీలో నీకు పని కావాలి అని చెప్పేసి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి. సో కాబట్టి స్లోగా ఇది మనం డిమాండ్ మోడ్లోకి మనం వెళ్ళేటందుకు అవకాశం కల్పిస్తూ ఉంది ఈ డిమాండ్ క్యాప్చర్ మోడ్ అన్నది. ఇది ఒకటి. రెండవది, ప్రతిదీ కూడా మేము గ్రామ స్థాయిలో ఇంటరాక్టివ్ మోడ్ ఐటీ సొల్యూషన్స్ కనుక్కున్నాం. ఇక్కడ ఏంటంటే ఈ ఎన్ఆర్ఈజెస్ అంతా కూడా మండల్ కంప్యూటర్ సెల్ ద్వారా కానీ లేదనుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ సెల్ ఫోన్లో నుంచి, తర్వాత మండల్ కంప్యూటర్లో నుంచి, తర్వాత ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ప్రతిదీ ఇంటరాక్టివ్ మోడ్లో పనిచేస్తూ ఉన్నాం మనం అందరం. సో దేశంలోనే మన రాష్ట్రం ఎంజీఎన్ఆర్ఈజెస్ని ఇంత పెద్ద మొత్తంలో 21,000 గ్రామ పంచాయతీకి 1,095 మండలాలకి ఒక్క క్లిక్లోనే చూడేసే అవకాశాన్ని కల్పించడం జరిగింది. సో ఇప్పుడు స్లోగా మేమేం చేస్తున్నామంటే సెల్ ఫోన్ మోడ్లోకి వచ్చేస్తున్నాం. మీరు గత 3 సంవత్సరాల నుంచి చూస్తుంటారు ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్. సో చాలామంది బినామీ పేర్లు తగ్గిపోయినాయి. ఏంటంటే ఇప్పుడు సెల్ ద్వారా అటెండెన్స్ వేయడం వల్ల. సో చాలా చోట్ల పేమెంట్కి సంబంధించిన విషయాలు తగ్గిపోయినాయి. ఎంసీసీలో 3 డేస్ పేమెంట్ చేయాలి అని చెప్పేసి మేము ఒక ప్రామాణికం పెట్టి దాన్ని రివ్యూ చేయడం ద్వారా. సో అట్లాగా ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ కూడా డిమాండ్ క్యాప్చర్లో తీస్తున్నాం. డిమాండ్లో అప్లికేషన్ వస్తుంది శనివారం నాడు. శనివారం నాడు సాయంత్రం ఏ గ్రూపు ఏ సభ్యులు అప్లికేషన్ వర్క్ కావాలని కోరారని చెప్పేసి అప్లోడ్ చేస్తే ఒక గంటలో వాళ్ళకి ఎంసీసీలో కనపడతా ఉంది. సో దాని అలాట్మెంట్ కూడా, అంటే వర్క్ ఏది ఇవ్వాలి, ఏది సీజనల్ వర్క్, ఏది ఆ గ్రామంలో ఈ సీజన్కి సరిపోతా ఉంది ఇప్పుడు చేయగలరని చెప్పేసి ఫీల్డ్ అసిస్టెంట్ నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఆ వర్క్ అలాట్మెంట్ కూడా త్రూ మొబైల్ ద్వారా ఇవ్వడానికి ఒక అవకాశం కల్పించడం జరిగింది. సో అట్లాగే రాష్ట్రంలో ఒక దాదాపు 3,200 గ్రామ పంచాయతీలలో మొన్నటి రోజు, అంటే మొన్న శనివారం రోజు డిమాండ్ క్యాప్చర్ రైజ్ చేయడం అనేది వాళ్ళకి నెక్స్ట్ వీక్ నుంచి పని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అప్పుడు వాళ్ళు చాలామందితో అడిగినప్పుడు ఏమంటున్నారంటే నిజంగా పని లేకపోతే మాకు అప్లికేషన్ అక్కర్లేదు, మా వద్దు అని అంటున్నారు. ఎందుకంటే 100 రోజులే ఉంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం స్ట్రిక్ట్గా 100 రోజులకే మనం రెస్ట్రిక్ట్ చేశాము. బహుశా ప్రభుత్వం ఏదో ఒక రోజు నిర్ణయం తీసుకుంటే ఇంకో 50 రోజులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 100 రోజుల్లో మేము బడ్జెట్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు నిజంగా పని లేని రోజుల్లో ఈజీఎస్కి రావాలి, పని ఉన్న రోజుల్లో ఇతరత్ర పనులు చేసుకోవాలి. ఎందుకంటే 360 రోజులు 60 రోజులు వాళ్ళ సొంతమైన 300 రోజులు వాళ్ళు కూలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. లేదు వ్యవసాయదారులు అయితే ఒక 150 నుంచి 200 రోజులు బయటికి కూలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. సో 150 నుంచి 200 రోజుల్ని వాళ్ళు బడ్జెట్ చేసుకోవడానికి, తర్వాత వాళ్ళకి కావాల్సిన సమయాన్ని ఎంపిక చేసుకోవడానికి ఈ డిమాండ్ క్యాప్చర్ ద్వారా ఒక అవకాశం అనేది కల్పించబడుతున్నాం. సో ఇది ఈజీఎస్లో చిన్న మార్పుకి లోన్ అవుతా ఉంది. ఈ మార్పుని పాజిటివ్ వేలో మనం అందరం కూడా గ్రామ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఉంది, గ్రామ స్థాయిలో చేర్చాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అప్నా ఎన్జిఓలతో పాటు ఇతర ఎన్జిఓలు కూడా ఉన్నారు కాబట్టి మీ పాత్రని, తర్వాత మీరు ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తారు అన్నది ఎట్లాగూ మనం ఒక చర్చ చేస్తున్నాం కాబట్టి ఆ చర్చలో మీ వంతు భాగస్వామ్యం ఈజీఎస్కి, ప్రజలకి, ముఖ్యంగా మా అవేర్నెస్ అంతా కూడా స్టాఫ్ వరకు వెళ్ళగలిగింది ఏం చెప్పినా కూడా. కానీ అల్టిమేట్గా మా గోల్ ఏంటంటే ఇది వేసీకర్ల వరకు వెళ్ళాలి, వేతనదారుల వరకు వెళ్ళాలి ఇవి అవేర్నెస్. అది వెళ్తే కానీ నిజంగా వేతనదారులు వాళ్ళకి హక్కులు తెలుసుకొని వాళ్ళ హక్కులు ప్రశ్నించే స్థాయికి వస్తే నిజమైన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనేది వాళ్ళకి లబ్ధి పొందుతుంది. కానీ ఇప్పుడు మానిటోరియంగా 100 రూపాయలు వస్తుంది కొంతమందికి, 60 రూపాయలు వస్తుంది కొంతమందికి, 40 రూపాయలు వస్తుంది కొంతమందికి. 40 రూపాయలు వచ్చిన ఒక రోజు అయిపోతుంది, 100 రూపాయలు వచ్చిన ఒక రోజు అయిపోతుంది.
రోజులు పెంచబడట్లేదు. నిజంగా 13,700 రూపాయలు ఒక సంవత్సరానికి బడ్జెట్ అని అనుకుంటే అది ఎన్ని రోజులైనా చేసుకుంటాను అంటే బాగుంటుండే. అది కాదు, 20 రోజులు వచ్చినా ఒక రోజు, ప్లస్ 130 రూపాయలు తీసుకొచ్చినా కూడా ఒక రోజు అయిపోతుంది. కానీ మాక్సిమం 130 రూపాయలు తీసుకురావడానికి కావాల్సిన సిస్టమ్ని డెవలప్ చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. అటు మేడ్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయాలి, అటు వెసికల్ని స్ట్రెంగ్తన్ చేయాలి, అట్లాగే మా ఫీల్డ్ అసిస్టెంట్ని తర్వాత ఇతర సిబ్బంది కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్జిఓ మిత్రులకు అందరికీ కూడా నిజంగా ఇది గ్రామ స్థాయికి తర్వాత వేసీకర్ స్థాయికి ఇంత అవగాహన తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత ఈ ప్రశ్న వస్తుందంటే ఇంకా ఉధృతంగా వాటి మీద మనం పనిచేయాల్సిన అవసరం ఉందనేది తెలిసి వస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ అనేది మొట్టమొదటి వ్యక్తి గ్రామంలో ఉన్నట్టు ఇవ్వచ్చు, ఆ తర్వాత టెక్నికల్ అసిస్టెంట్కి ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా ఏపీఓకి ఇవ్వచ్చు, లేకుంటే ఎంపీడీఓకి ఇవ్వచ్చు. సో ఈ 3 స్థాయిలలో తీసుకొని రిసీట్ ఇవ్వడానికి మాత్రం అవకాశం ఉంది. ఎవరు తీసుకున్నా కూడా పంచాయతీ సెక్రటరీ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఒక గ్రామానికి 5-6 గ్రామాలకు ఒక పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు. సో ఆయన దరఖాస్తు తీసుకోవడానికే భయపడతాడు, మీరు ఆయన ఇచ్చినా తీసుకోడు. ఈ సిస్టండి యా టెక్నికల్ అసిస్టెంట్ ద్వారా ఇమీడియట్గా మీకు మండే రోజు రసీదు వస్తుంది, ఇచ్చినప్పుడు రాకపోవచ్చు. ఎందుకంటే రసీద్ పుస్తకం అనేది ఎక్కువ శాతం మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఇస్తారు కాబట్టి ఆ డిజిట్ అనేది ఆయన దగ్గర ఉంచాము. ఇమీడియట్గా మండే రోజు మీరు దరఖాస్తు ఇస్తే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ మీకు ఒక రసీదు అందజేస్తారు. ఆర్డీ కాల్ సెంటర్లో తన కంప్లైంట్ లాడ్జ్ చేయడానికి ఆర్డీ కాల్ సెంటర్ ప్రత్యేకంగా ఎన్జిఓస్ కూడా కేటాయించడం జరిగింది. అట్లాగే వీళ్ళంతా కూడా ఇతరత్ర స్టడీస్లలో కూడా మాకు చాలా ఉపయోగకారిగా ఉన్నారు. సో ఇది అప్నా ఎన్జిఓస్ ద్వారా అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా నిలబడి హక్కులు సాధించుకోవడానికి వీళ్ళు చాలా ప్రముఖమైన ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది.